జనరల్గా ఏంటంటే ఇది మనం విశ్లేషించినప్పుడు ఏదైనా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉందా అని అనుకుంటా ఉంటాం. స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటే అది అడాప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ప్రయత్నమే చేయకపోతే ఏది కాదు. కానీ మీరు ఉదయ్పూర్కి చెందిన మహారాణా కుటుంబానికి చెందిన వారని చెప్పని చాలా చోట్ల చాలాసార్లు విన్నాను. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎలా జరిగిందని అంటే అది మీకు ఏమైనా గుర్తుందా సార్? ఒకసారి చరిత్ర గుర్తు ఉండవు. ఎందుకంటే మేమందరు స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వాళ్ళు. ఒకప్పుడు ఈ యూనియన్స్ పెళ్ళిళ్ళు అలాగయ్యేవి మొత్తం. సో ఆ కనెక్షన్స్ చాలా మట్టుకి దేశమంతా ఉంది. సో ఆ కనెక్షన్స్లో వచ్చి ఉంటాయేమో అని అనుకుంటా ఉన్నాం. సో ఆ టైప్ ఆఫ్ థింగ్. నా గ్రాండ్ మదర్ చూస్తే హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు మా నాయనమ్మ. మా మదర్ మహారాష్ట్ర, మా గ్రేట్ గ్రాండ్ మదర్ ఉత్తరప్రదేశ్. సో ఇలాగా వెళ్తూ ఉంటే జనరేషన్స్ వారు అలాగా అయ్యేవి. అంత ముందున్న జనరేషన్ ఒరిస్సా. సో ఇలాగా మీకు చాలా థ్రౌట్ భారతదేశంలో అందరూ అలాగే ఉండేవి. అది కూడా మన దగ్గర ఉండేవి. అంటే మీరు ఇక్కడ విజయనగరంలో ఉంటున్నారు, మీ నాన్నగారు తాతగారు కూడా ఇక్కడే ఉండేవారండి? మా నాన్నగారు ఈ ప్రాంతమే, తాతగారు ఈ ప్రాంతమే. ప్రీవియస్ జనరేషన్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారని చెప్పనేది వినడం జరిగింది. మైగ్రేషన్స్ ఎన్నో వందల సంవత్సరాల కింద అయ్యి ఉంటే అయ్యి ఉండొచ్చు. రైట్ రైట్. కానీ అలయన్సెస్ ఉండడం ఇది మనం అందరూ మనకు ఎంతైతే మా గ్రేట్ గ్రాండ్ మదర్కి పోయే ముందు మనం చూసాం యాజ్ అ చైల్డ్. సో ఆ యాంగిల్స్లో చెప్పగలుగుతున్నాం. కానీ దేశమంతా అలా కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ఏదో పెళ్ళి సమయంలో కలుస్తూ ఉంటాం, మళ్ళీ ఎవరు కలరు. సో టచెస్ పెద్దగా ఉండవు. సో వెడ్డింగ్స్కి అక్కడక్కడ టచెస్ ఉంటాయి అంతే. అలాగే మిమ్మల్ని మీ పేరెంట్స్ రాజరికానికి దూరంగా అతి సామాన్యంగా పెంచారని చెప్పని విన్నాను సార్, నిజమా సార్? అది మమ్మల్ని పెంచడం అయితే హెచ్చుగా చదువదంతా విజయనగరం బయట. ఓ ఫ్యూడల్ అట్మాస్ఫియర్లో రాణికంట చేశారు కనుక మనం అందరితో మింగిల్ అవుతూ కలిసికట్టుగా ముందు వెళ్ళగలుగుతున్నాం. ఇది చాలా చోట్ల ఒక కాన్షియస్ ఎఫర్ట్ తీసుకున్నారు పెద్దలు. అది మాలాంటి మనుషులు పనికి వచ్చింది. ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు సార్? అంటే హెచ్చుగా సింధ్యా గ్వాలియర్ అండ్ దెన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. తండ్రి గారు ఇటు అటు వెళ్తుండేవారు. కొన్నాళ్ళు రాజ్ఘాట్ బనారస్, కొన్నాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, కొన్నాళ్ళు సో ఇట్లా మొత్తం లారెన్స్ లవ్డేల్ ఇలాగా దేశమంతా మమ్మల్ని కూడా తిప్పారు. దాంతో ఒక ఎక్స్పోజర్ వస్తుంది, అది మాకు కలిసి వచ్చింది. ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? నేనైతే మూడు. అవునా? ఎక్కువ మాట్లాడము. కానీ మా ఫ్యామిలీస్ కొందరు ఎక్కువ, మా భార్య ఉందనుకో తమిళ్ కూడా యాడ్ అవుతుంది. మాకు తమిళ్ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్, ఒక విధంగా చెప్పాలంటే అరేంజ్ మ్యారేజ్. వార్ ఫాదరు అండ్ ఫ్యామిలీ, మా ఫాదర్ ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్, సోషలిస్ట్ పార్టీలో కలిసి పనిచేశారు. మా ఫాదర్ ఇన్ లా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్, 44 స్టూడెంట్ మూవ్మెంట్ లో కూడా ఉన్నారు. సో ఆ యాంగిల్స్. ఈ ఇల్లు కట్టి ఎన్నాళ్ళైంది సార్? ఇది అబౌట్ 1860 అంటుంటారు ఈ ఇల్లు కట్టారని. మేమైతే ఇక్కడ ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాము. తాతయ్య గారు కట్టించిన ఇల్లు అండి? నాన్నగారు తాత తాతలు వారు టైపు. ఏదైతే అది ముందు చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఏ ఇల్లు అయినా ఎవరైనా ఉంటే ఓపెన్ అప్ అయ్యి తుడడం ఉంటే నిలబడుతుంది, మెయింటెనెన్స్ ఉంటే నిలబడుతుంది. ఈ పాత ఇళ్ళల్లో ఏదైనా లీక్స్ వచ్చాయనుకో తొందరగా పాడవుతాయి. అందుకోసం ఎవరు ఉంటే ఆ లీక్ రాగానే దాన్ని అటెండ్ అయ్యి ఇది చేస్తే కొన్నాళ్ళు నిలబడుతుంది.
కానీ లేదు సార్, ఎక్కడ అంటే మోడర్న్ హౌస్ కూడా లీక్స్ వస్తే అవుట్. కరెక్ట్. సో మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా యూటిలిటీ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. యూటిలైజ్ చేస్తా వస్తుంటే ఉంటుంది, తాళం వేసి కూర్చుంటే పాడైపోతుంది.